ఈ రోజు దూర్ మండలంలో భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రామ్ లో జిల్లాల పంచాయతీ ఈ రోజు రావడం జరిగింది. ఇంకొచ్చేసమే ఇక్కడ ఉన్న కార్యకర్తలు బ్రహ్మాండంగా ఎవరు గ్రామస్తులందరూ బ్రహ్మ స్వాగతం పలికిండ్రు. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ ఊర్లో అభివృద్ధి అనేది ఇప్పుడే ఒక నాయ మనవాళ్ళు చెప్తాను, అభివృద్ధి అనేది శూన్యం. 4 సంవత్సరాలు అయింది, అభివృద్ధి ఎక్కడ జరగలేదు అని వీళ్ళు గ్రామస్తులు చెప్తాను. చాలా దారుణంగా ఉంది. అభివృద్ధి చేసే బాధ్యత గవర్నమెంట్ది, అది వదిలేసి ఈ గవర్నమెంట్ అరాచకాలు చేసే గవర్నమెంట్ అయిపోయింది. ఎక్కడెక్కడ అరాచకాలు చేస్తాను, ఎవరెవరిని జైల్లో పెట్టాలా అనే ఆలోచనతో ముందుకు పోతాను. ఇప్పుడు ఇక్కడ నేను న్యాయపీఠ దగ్గర ఒక వర్క్ జరుగుతుంది, బాగా ఆఫీసులు కూడా తెలుసుకోవాలా. న్యాయపీఠ దగ్గర R&B వర్క్ జరుగుతుంది. R&B వర్క్ జరుగుతుంటే క్వాలిటీ వర్క్ జరగాలా లేదా? డబ్బులు క్వాలిటీ వర్క్ ప్రకారం కదా కాంట్రాక్ట్ ఇచ్చేది, అది వదిలేసి ఇక్కడ లోకల్ శాండ్ కుందినవిల శాండ్ తీసుకొచ్చేసి శాండ్ కుందినవి శాండే వరస్ట్ శాండ్ దాని మన్ను మిక్స్ అయ్యి వస్తాయంటే సిల్టర్ అంతా దాంతో వర్క్ చేస్తున్నారు. ఈ అధికారులు ఎక్కడ పోతున్నారు? అధికారులు ఏమో స్పాట్కి వచ్చేది లేదు. అసలు ఏఈ గారికి ఫోన్ చేసి ఏఈ వస్తే ఫోన్ ఎత్తాడు, ఈకి ఫోన్ చేస్తే ఈ ఎత్తాడు. ఎంత దారుణం ఉందంటే ఇంత వరస్ట్ క్వాలిటీ ఉంది. మేము ఇమీడియట్ గా విజిలెన్స్ కి రెఫర్ చేస్తాం, విజిలెన్స్ వచ్చి ఎంక్వైరీ చేయాలా. వర్క్ క్వాలిటీ వర్క్ చేయకుండా వీళ్ళు ఇళ్లలో కూర్చొని వైకాపా నాయకులు అని చెప్పేసి ఇష్టారాజ్యం పనిచేస్తుంటే మేము ఒప్పుకునే ప్రశ్న లేదు. ఖచ్చితంగా అధికారులు నిర్లక్ష్యం చేస్తే వాళ్ళు ఇంటికి పంపించాలని కూడా మేము ఎన్నికడము. కాబట్టి అధికారులు బాధ్యతగా అక్కడ ఉన్నటువంటి వర్క్ క్వాలిటీ వర్క్ చేపించి నిదానికి వర్క్ చేపించే బాధ్యత అధికారులు తీసుకోవాల్సిందే నేను తెలియజేస్తున్నా. ఇంకా భవిష్యత్తు గ్యారంటీలో ఇప్పుడు ఇక్కడ చూస్తే గ్యాస్ రేటు కానీ ఆ తర్వాత కరెంట్ రేట్లు కానీ బస్ ఛార్జీలు కానీ అన్ని విపరీతం పెరిగిపోయింది. 1 టన్ను దగ్గర నుంచి ప్రతి వస్తువు పెరిగిపోయింది. ఒక అవకాశం అని చెప్పేసి ప్రజలందరూ ఒక అవకాశం ఇచ్చి మన రాష్ట్రం నష్టం నట్టేట ముంచుండు ప్రజలందరూ